ఆలోచించదు కాదు బేటా ఫైదా ట్వంటీ ఫైవ్ డేస్ అలా అమ్ముకు పురాణా ఉస్కా దోస్తా మే తుమ్సే పురాణా దోస్తా బాబుదా చలో ఖాలా పంపించు.
ప్రధాన కార్యక్రమం నిర్వహించాము. దీనికి తోడుగా చీరను కూడా వృద్ధులకి పంచడం జరిగింది. దీనికి అలా అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి మంచి రిపోర్టరు ప్లస్ అందరికి ఆప్యాయతుడు ట్యాగ్ అన్నకి ఆయన కుటుంబానికి అందరం రుణపడి ఉంటామని మన ట్యాగి బాయ్కి మా బస్తీ తరఫున మా అందరం ఆయనకి రుణపడి ఉంటామని మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఇది రాజకీయం కాదండి, ప్రత్యేకమైన మేము చర్య తీసుకొని మేము సొంతంగా స్వయంగా మేము కష్టపడి మా బస్తీ వాసులందరమే దీనికి సహకరించుకుంటున్నాము. అది డొనేషన్ల మీద ఇంటికి 100, 250 రూపాయలు 20 రూపాయలు అట్లా వేసి కూడా చేయడం జరుగుతున్నది. ఇది రెండో వారం అండి, వారానికి 3 రోజులు అనుకున్నాం. ఇది రెండో వారం జరిగినది, రెండో వారం మా బస్తీలో జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. దీనికి ముఖ్యంగా దాతలు వస్తున్నారు కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నట్టు మా ఆలోచన. ఈ చీరలు పంపిణీ కార్యక్రమానికి చీరలు పంపించిన మా తమ్ముడు సికిందర్ మళ్ళీ అన్నదానం కాక చీరల కార్యక్రమం కూడా పంపించిండు, ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన రాబోయే ఇంకా మా ఈ యాత్రలో ఇంకా కొనసాగాలని మన ఎమ్మెల్యే మంత్రి గారు మల్లారెడ్డి గారికి పార్టీ సంఘాల వారికి అందరికి తెలియజేయడమేనంగ అన్న మేము చేసే ఈ ప్రయత్నానికి మీరు కూడా అందరు సహకరించాలని మరొకసారి మళ్ళీ మనవి చేసుకుంటున్నాం అన్న. ముఖ్యంగా ఇది 4వ రోజు అయింది, ఇంకా ఎంతో పెద్ద ఎత్తున చేయాలన్నట్టు మేము కృషి చేస్తున్నాము. ఈ మా బస్తీలో చేయడం చాలా సంతోషమైంది మాకు. దీనికి త్యాగి అన్న గారు కూడా సహకరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మాకు ఒక ప్రెస్ రిపోర్ట్ అయి ఉండి సహకరించిందంటే అన్నదానానికి చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆయనకి ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కార్యక్రమము జరిగినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. నా తోటి మహిళలు నా బస్తీ వాసులు అందరి తరఫున ఈ సేవా కార్యక్రమం జరిపిస్తున్నందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మీడియా వాళ్ళకి ముఖ్యంగా మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా వచ్చిన ఛానల్కి వెల్కమ్ టు జవహర్ నగర్, మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలికిస్తున్నామండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అన్నదాతలుగా నిలిచిన వారు మా త్యాగి గారు, ఇందాక మనోరెడ్డి గారు చెప్పింది కదా, త్యాగి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా చీరల పంపిణీకి మా బ్రదర్ సికిందర్ గారు హెల్ప్ చేసిండ్రండి. ఈరోజు ఆయన దాతగా నిలిచిండ్రు, ఆయనకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇది ఎలాంటి పొలిటికల్ కాదండి, ఎలాంటి పార్టీలతో కానీ రాజకీయ వాళ్ళతో కానీ మాకు సంబంధం లేదు. మేము మానవత్వ వాదంతో వచ్చి సేవ చేస్తున్నామండి. మా బస్తీలోనే అంబేద్కర్ నగర్లోనే కాదండి, ఎక్కడైనా నిజమైన అవసరం పడిందో అక్కడికి వెళ్ళి మేము సేవ చేయడానికి ముందుకు వస్తాము. మేము మా బస్తీ వాసులం ఇందిరారాజునగర్ బస్తీ వాసులం అంటేనే ముందు సేవ అండి. జనమే మేము, మేమే జనమని జనాల్లోకి స్వచ్ఛందంగా వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాము. మా సేవ ఎక్కడ అవసరం పడితే అక్కడ దాకా వెళ్తామండి, ఎంత దూరమైనా సేవ చేయడానికి మేము వెళ్తాము. దీనికి ఏం లేదు, జవహర్ నగర్ ప్రజలందరి ఆశీర్వాదం కావాలి, పెద్దలందరి సపోర్ట్ మాకు కావాలండి. థ్యాంక్ యూ. ఏదో
పంపిస్తారు సీ మనది కాకపోతే వీడియోలు తీసుకో అక్కడ తీసుకో పక్కన తీసుకో మీరు కూడా తీసుకున్నారా టూ టూ తీసుకోవాలి తీసుకున్నాడు అయిపోయింది.